బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. అమృత్ టెండర్లపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. సోదా కన్స్ట్రక్షన్స్ కు ఎండీగా కందాల దీప్తిరెడ్డి వ్యవహరిస్తున్నారని సృజన్ రెడ్డి తెలిపారు. ఆ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవంటూ కూడా తాను డైరెక్టర్ను కూడా కాదని సృజన్ రెడ్డి పేర్కొన్నారు. సోదా కన్స్ట్రక్షన్స్తో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కేటీఆర్ తనను ఆ సంస్థతో లింక్ చేస్తూ పదే పదే కామెంట్లు చేసి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పారదర్శకంగానే అమృత టెండర్ల కేటాయింపు జరిగినప్పటికీ కేటీఆర్ మాత్రం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై లీగల్ నోటీసులు ఇచ్చినా కేటీఆర్ తీరు మార్చుకోని కారణంగా కూడా తాజాగా క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సృజన్ రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏదైతే నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ అయితే దాఖలైంది, ముఖ్యంగా అమృత్ టెండర్లకు సంబంధించి ఏదైతే సూదిని సృజన్ రెడ్డిని ఏదైతే సోదా కన్స్ట్రక్షన్స్కి లింక్ చేయడంతో ఏదైతే ప్రస్తుతం నాంపల్లి స్పెషల్ కోర్టును అయితే సృజన్ రెడ్డి అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా ఈ అమృత్ టెండర్లకు సంబంధించి సోదా కన్స్ట్రక్షన్స్ని తనను లింక్ చేస్తూ కూడా కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ సోదా కన్స్ట్రక్షన్స్ సంబంధించి 2011లో ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా దీని ఎండీగా వచ్చి కందన దీప్తి రెడ్డి కూడా ఉంటున్నారు. అలాగే సోదా కన్స్ట్రక్షన్ సంబంధించి తనకు ఎలాంటి షేర్లు లేవంటూ కూడా ఏదైతే సృజన్ రెడ్డి అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ టెండర్లు ఏవైతే ఉన్నాయో గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ టెండర్లపై అనేక ఆరోపణలు అయితే చేశారు. అమృత్ టెండర్లకు సంబంధించి ఏదైతే ఫేజ్ వన్కి సంబంధించి కూడా అనేక ఆరోపణలు అయితే చేశారు. కానీ దీనికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి అమృత్ టెండర్లు ఫేజ్ వన్కి సంబంధించి ఏదైతే ఏఎంఆర్ అలాగే సోదా ఐహెచ్పి ఈ మూడు జాయింట్ వెంచర్లోని ఈ టెండర్లు అయితే పొందినాయి. అలాగే కేటీఆర్ చెప్తున్నట్లు సోదాకి 80% వాటా ఉన్నట్లయితే కేటీఆర్ అయితే చెప్తున్నారు. కానీ కేవలం 29% వాటా ఉందంటూ కూడా సృజన్ రెడ్డి అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలోని ఏదైతే కేటీఆర్ దీనిపై లీగల్గా నోటీసులు అయితే జారీ చేశారు. కానీ ఆ నోటీసులను కూడా పట్టించుకోకుండా సృజన్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోని క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టును అయితే ఆశ్రయించారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని చూసినట్టయితే గతంలో అమృత్ టెండర్లకు సంబంధించి సృజన్ రెడ్డిని కూడా ఈ కేసుకి అయితే ఈ టెండర్లకు అయితే లింక్ చేశారు. అలాగే మరొక పక్క తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఏదైతే తనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నాంపల్లి కోర్టును అయితే ప్రస్తుతం ఈరోజు సృజన్ రెడ్డి ఆశ్రయించారు. అలాగే క్రిమినల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా అమృత్ టెండర్లకు సంబంధించి అనేక స్కామ్ జరిగిందంటూ కూడా కేటీఆర్ గతంలో ఢిల్లీలో కావచ్చు అనేక చోట్ల అయితే దీనికిపై స్పందించారు. అలాగే మరొక పక్క సోదా కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా ఏదైతే సృజన్ రెడ్డిని లింక్ చేస్తూ కూడా అనేక ఆరోపణలు అయితే చేశారు. కానీ ఈ సోదా కన్స్ట్రక్షన్ సంబంధించి సృజన్ రెడ్డికి ఎలాంటి వాటాలు షేర్లు అలాగే కనీసం ఎండీ కూడా తను వ్యవహరించలేదంటూ కూడా సృజన్ రెడ్డి అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అమృత్ టెండర్లకు సంబంధించి ఫేజ్ వన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారానే ఏదైతే ఈ టెండర్లు పిలిచినట్టయితే ఆయన అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క పారదర్శకంగానే ఈ టెండర్లు కూడా జరిగాయంటూ కూడా సృజన్ రెడ్డి అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలవడం అలాగే దీన్ని ఎవరికైతే కేటాయిస్తారో వీటన్నిటిపై అవగాహన ఉంది. అయినా సరే కావాలనే తనను ఏదైతే తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం నాంపల్లి స్పెషల్ కోర్టును అయితే ఆశ్రయించారు. అలాగే దీనిపై ప్రస్తుతం ఏదైతే క్రిమినల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగించిందో. రైట్ కుమార్, థ్యాంక్ యూ.